నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అనగానే రాష్ట్రపతి భవన్ ముందర జరిగేటువంటి కోలాహలం అలానే కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టుగా కర్తవ్య పదలో జరిగేటువంటి పెరేడ్ ఇవన్నీ కూడా భారతీయులను ఆకట్టుకునేటువంటి అంశాలు అయితే ఈ పెరేడ్కి వచ్చేటువంటి క్రమంలో భారత రాష్ట్రపతి ఏడు గుర్రాల బగ్గీలో రావడం అనేది ఒక ఆనవాయితీ కానీ ఈ మధ్యకాలంలో ఈ బగ్గీ అసలు కనిపించడం లేదు దాదాపు నలభై ఏళ్ల క్రితం అంటే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తర్వాత ఏ రాష్ట్రపతి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఏడుగుర్రాల బగ్గీని ఉపయోగించలేదు గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే నలభై ఏళ్ల తర్వాత మొదటిసారిగా ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ ఏడుగుర్రాల బగ్గీలో గణతంత్ర దినోత్సవ వేడుకలకి తరలివచ్చారు మధ్యలో ఒక్కసారి ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఈ బగ్గీని ఉపయోగించలేదు కానీ ఇతర కార్యక్రమాలు అంటే బీటింగ్ ద రిట్రీట్ గణప గణతంత్ర దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాలకి అటెండ్ అయ్యేటువంటి క్రమంలో మాత్రమే ఆ బగ్గీని ఉపయోగించారు అయితే ఇప్పుడు భారత రాష్ట్రపతి ప్రత్యేకంగా ఈ బగ్గీలోనే రావాలి అనేటువంటి ఆలోచనతో ఈ దేశానికి వచ్చినటువంటి అతిథి ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రత్యేక అతిథి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాన్ని ఈ బగ్గీలోనే సతీ సమేతంగా రాష్ట్రపతి వేడుకలకు తీసుకురావడం అనేది ఆసక్తికరంగా మారింది అసలే ఈ బగ్గీ ప్రత్యేకత ఏంటి ఎందుకు దీన్ని ఉపయోగిస్తారనేటువంటి అంశాన్ని కూడా ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాము ఎందుకంటే ఈ గుర్రపు బగ్గీకి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది బ్రిటిష్ వైస్రాయి జనర్ అంటే భారతదేశపు వైస్రాజ్ జనరల్గా ఉన్నటువంటి వ్యక్తి అప్పట్లో ఉపయోగించినటువంటి పరిస్థితి ఈ బగ్గీకి ఏడు గుర్రాలు ఉంటాయి ఏడు గుర్రాల సవారీ అనేటువంటిది ఒక ప్రత్యేకత అది రాజవంశీకులకి కుటుంబానికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆనవాయితీ ఏడు గుర్రాలతో ఎవరైనా సవారీ చేస్తే వారిపైన కేసు వేసేటువంటి పరిస్థితి కూడా అప్పటి బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ రాజ్యంలో అస్తమించిన బ్రిటిష్ రాజ్యంలో ఉన్నటువంటి పరిస్థితి అందుకనే ఈ ఏడు గుర్రాల బగ్గీని సంప్రదాయంగా ఎవరు తీసుకోవాలి భారత్ పాకిస్తాన్ విడివడినప్పుడు వేర్పా వేర్పాటు జరిగినప్పుడు రెండు రా రెండు దేశాలుగా విడిపోయినటువంటి సందర్భంలో ఎవరు తీసుకోవాలి ఈ బగ్గీని అనేటువంటి అంశం పైన కూడా వాదోపవాదాలు దక్కినట్టుగా చరిత్ర చెబుతోంది ఈ క్రమంలో భారత్ పాకిస్తాన్ టాస్ వేయడం ద్వారా ఈ బగ్గీని భారత్ గెలుచుకుంది అప్పుడు కర్నల్ గోవింద్ సింగ్ భారతదేశం తరఫున ఈ బగ్గీకి టాస్ వేసి ఎవరికి దక్కితే వారు తీసుకుందాం అనేటువంటి ఒక ప్రపోజల్ పెట్టడంతో దానికి అంగీకరించిన తర్వాత భారతదేశం టాస్ గెలిచి ఈ బగ్గీని స్వీకరించినటువంటి పరిస్థితి ఆ బగ్గీలోనే ఇప్పుడు భారత రాష్ట్ర ఈ సవారీ చేస్తున్నటువంటి క్రమం భారత రాష్ట్రపతి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆ బగ్గీలో సవారీ చేశారు ఎందుకంటే సెక్యూరిటీ నిబంధనలు సెక్యూరిటీ సమస్యలు వచ్చిన తర్వాత హై ప్రొఫైల్ బుల్లెట్ ప్రూఫ్ ని భారత రాష్ట్రపతికి ఏర్పాటు చేశారు గణతంత్ర దినోత్సవ వేడుకలకి ఎప్పుడు వచ్చినా ఎందుకంటే కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగ ప్రతినిధిగా దాని పరిరక్షకుడిగా రాష్ట్రపతి ఉంటారు కాబట్టి గణతంత్ర వే వేడుకలకి ఖచ్చితంగా రాష్ట్రపతే ముఖ్య అతిథి అలానే గౌరవ అతిథులుగా ఇతర దేశాల నుంచి కూడా మనం ఆహ్వానాలు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది అందుకనే రాష్ట్రపతిని తీసుకొచ్చేటువంటి క్రమంలో ఈ కాన్వాయ్కి ఒక ప్రత్యేకత ఉండేటువంటి పరిస్థితి ఉంది నలభై సంవత్సరాల తర్వాత ఈ గుర్రపు బగ్గి కాన్వాయ్ని ద్రౌపది ముర్ము బయటకు తీసుకురావడం ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది దీంతో భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగినటువంటి చర్చలకు సంబంధించిన అంశాలు కూడా ఈ బగ్గీకి సంబంధించి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఏడు గుర్రాల సవారీకి సంబంధించి మరొక ఆసక్తికరమైనటువంటి విషయం కూడా ఉంది భారత స్వాతంత్రోద్యమం జరిగేటువంటి సందర్భంలో భారత వైస్రాయిని అంటే బ్రిటిష్ వైస్రాయిని కించపరిచే ఉద్దేశంతో అనేక మంది రాజులు యువరాజులు వారు కూడా ఏడు గుర్రాల బగ్గీని ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తే వారు అందరి మీద కేసులు పెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇలాంటి కేసుల్ని వాదించి చివరికి బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూడా గడగడలాడించినటువంటి గ్రేటెస్ట్ బారిస్టర్గా మనందరికీ తెలిసిన ఆంధ్ర కేసరి టంగుటూరు ప్రకాశం పంతులు ఆయన జీవిత చరిత్రలో రాసుకున్నారు ఆయన వాదించినటువంటి కేసు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది అంటారు అంతటి ప్రాధాన్యం అంతటి ప్రత్యేకత ఉన్నటువంటి ఏడుగుర్రాల బగ్గీలో రాష్ట్రపతి దౌ ద్రౌపది ముర్ము మన దేశానికి అతిథిగా వచ్చినటువంటి మెక్రాన్ని కూడా తీసి స్వాగతం పలుకుతూ గణతంత్ర వేడుకలకి తీసుకురావడం అనేది ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి అంశంగా చర్చనీయాంశంగా మారింది ఇది ఆ ఏడు గుర్రాల సవారి ఇక్కడ మనం చూస్తే ఈ ఏడు గుర్రాలని ముగ్గురు రౌతులు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది ఈ క్రమంలోనే ఈ బగ్గీకి చారిత్రకమైనటువంటి ప్రాధాన్యం ఉంది కాబట్టి భారతదేశం దీన్ని ఒక అరుదైన గౌరవంగా భారత రాష్ట్రపతికి ఇచ్చేటువంటి అరుదైన గౌరవంగా భావించేటువంటి పరిస్థితి ఉంది